సముద్రపు ఒడ్డున మనం ఉన్నచో మన కంటికి శక్తి ఉన్నంత వరకు సముద్రమును చూడగలం. కానీ పరిపూర్ణముగా చూడలేం. అట్లే తిరుమాలిరుం శోలయిలోని అర్చామూర్తి అయిన అళాకారు యొక్క సౌందర్యాదులను పరిపూర్ణముగా అనుభవింపలేకున్నారు ఆళ్వార్. పసివాడు పెద్ద మిఠాయి ఉండను తినవలెనని కోరి నోరు పట్టక ఏడ్చినట్లు అపరిచ్ఛిన్నతత్వమును అనుభవింపవలెనని కోరి అనుభవింపరాక ఉన్నది ఆళ్వార్ పరిస్థితి. తమ ఇంద్రియములకు ఆ శక్తి లేదని దుఃఖించినారు ఆళ్వార్. అప్పుడు గిరిజనులకు, వేటకండ్రకు, కోతులకు కూడా దర్శనమిచ్చే సౌలభ్యం కల తిరుమలలోని అర్చామూర్తి అయిన శ్రీనివాసమూర్తిని చూపించారు పెరుమాళ్ళే. మున్నీర్ దుడైత్తు వంబు కిల్వణ్ణనే అన్నాళే తంద వాకయిన్ వళి ఉళల్వే వెన్నాళే నోయ నీయ నినైకళే వెరరప్పాయు ఎన్నాళ్ యానున్నాన్నయే ఇని వందు కూడువనే. సృష్టి చేసినావు శ్రమకూర్చి నీవెంతో కట్టబెట్టినాను కాయమునకే కష్టములను దాటి కల్మషములు పోవ ఎట్లు చేరగలను నేను నిన్ను. ముందుగా నీటిని సృజించి ఆ తర్వాత భూమిని సృజించినవాడా? ఆపయేవ ససర్జాదౌ అని ఇంత నీటిని మొదట సృజించాడు, ఆ తర్వాత భూమిని సృజించాడు అని శృతి. లేక మూడు విధములైన నీరు గల భూమిని సృజించినవాడా? నదీ జలము, ఊరిన ఊరు, వర్షపు జలము అని మూడు నీళ్లు. ఈ సృష్టి నీవు మా కోసం పడిన కష్టాలను చెప్తుంది. మేఘము వంటి స్వభావము గల ఓ శ్రీయప్పతి, నీవు ఆ నీటిని నిలబెట్టి మాకు శరీరాన్ని ఇవ్వటమే కాక మా దాహం ఆకలి తీర్చటానికి పడిన శ్రమను కూడా తెలుపుతుంది. ఆ సృష్టి కాలములో ఇంత శ్రమ పడ్డావు. నీవిచ్చిన శరీరము యొక్క త్రోవలో తిరుగు సున్నాను నీవు ఎంత కరుణ కలవాడివో తెలుపుతుంది ఈ అద్భుతమైన శరీరం, ఈ అద్భుతమైన ప్రకృతి. క్రూరమైన ఈ రోజులలో కానీ ఈ శరీరాన్ని
నేను నడిపించాల్సింది పోయి ఈ శరీరం ప్రకృతి నడిపించినట్లే నడుస్తున్నది. అందువలన ఇవి క్రూరమైన రోజులే, అదే నా దురదృష్టం. దుఃఖానాం దుఃఖములు నశించునట్లు, పాపములు సమూలముగా నశించునట్లు నేను నిన్ను సమీపించి ఇంక ఏ దినము చేరదు. ఆనాడు సీతమ్మ తల్లి ఇట్లే అనుకున్నది రాక్షసానాం క్షయం కృత్వా సూదయిత్వాచ రావణం లంకాం ఉన్మీలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతిహి. రాక్షసులను నాశనం చేసి రావణుని చంపి లంకను పెకలించి ఎప్పుడు నన్ను స్వీకరిస్తాడు నా స్వామి అని సీతమ్మ తన శోకంతో, తీవ్ర శోకంతో అంటున్నది. అలాగే ఇది నమ్మాళ్వార్ పరిస్థితి ఉన్నది. ఆ రోజు తెలిస్తే భరతుని వలె 14 సంవత్సరాల పాటు ఎట్లో ఎట్లో నిరీక్షిస్తూ ఆ రోజు కొరకు గడుపుదామని ఆళ్వార్ ఆర్తి, లేకపోతే ఈ పాశుడంతోనే తిరువాయుమొళి ముగిసి ఉండేది అని ఎంబెర్మానార్ అన్నారు.